షా న్యూస్ కి స్వాగతం. నూతనంగా రెండవసారి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా చాక్పల్లి గ్రామానికి చెందిన పలువురు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే లతీఫ్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సయ్యద్ గోరమియా, మొహమ్మద్ రఫీ, సయ్యద్ కలీం, సయ్యద్ ఖాజా, వీడీసీ సభ్యులు మొహమ్మద్ ఇసాక్, రెండవ వార్డు సభ్యులు మొహమ్మద్ యూనుస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాక్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నిర్మల్ జిల్లా సెక్రటరీ, జనరల్ సెక్రటరీ మరియు ముధోల్ నియోజకవర్గ మైనారిటీ ఇన్ఛార్జ్ ఎంఏ లతీఫ్ గారిని చాక్పల్లి గ్రామంలో మైనారిటీ నాయకులు మరియు యువకుల తరపున రెండవసారి ఎన్నిక కావడం పట్ల సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఏం ఆకాంక్షిస్తున్నా అంటే తప్పకుండా మా ఎంఏ లతీఫ్ గారు మైనారిటీ వర్గాల తరపున లేకుంటే ఏమైనా ఏదైనా సమస్య ఉన్నా కానీ తప్పకుండా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఏ సమస్య ఉన్నా తప్పకుండా స్పందించి దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారనే నమ్మకంతో మేము ఉన్నాము. ఈ సందర్భంగా ఈ పదవిని ఆయనకు కేటాయించినటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, టీపీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎస్టేట్ మైనారిటీ చైర్మన్ అబ్దుల్లా సోహెల్ గారికి మరియు అదేవిధంగా నదీం గారికి, సాజిద్ ఖాన్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా రామారావు పటేల్ గారికి, అన్ని జిల్లాల నాయకుల తరపు నుంచి కానీ ఎవరెవరైతే ఈ పదవిని సహకరించారో, రావడం కోసం సహకరించారో వారందరికీ నా తరపున మా మైనారిటీ నాయకుల తరపున పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా చాలా బాగా పనిచేసి పార్టీకి వెన్ను తెచ్చే విధంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం జుల్ఫాఖర్ కాలనీ బహింసా పట్టణం నందు జరిగిన హింసాకాండ వలన చాలా కుటుంబాలకు ఆర్థిక నష్టం కలిగింది. ఈ హింస కారణంగా ఇద్దరు వ్యక్తుల కార్లు మరియు అదేవిధంగా హింసాకాండలో చాలా ఆర్థిక నష్టం వాటిల్లింది. సామాన్య ప్రజలు ఇంటి సామాగ్రి కూడా కాలిపోయాయి. ఒక వ్యక్తి యొక్క ఆటో మరియు కొంత బంగారం కూడా దోచుకోబడ్డాయి. ఒక వ్యక్తి యొక్క ధాన్యాగారం దెబ్బతిన్నది మరియు ధాన్యం దోపిడీ కూడా చేయబడినది. అనేక ఇళ్లకు నిప్పంటించారు. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతమైన హాఫీజ్ మునీరుద్దీన్ గారు అధ్యక్షులైన సఫా బైతుల్ మాల్ యొక్క ఈ అర్హులైన ప్రజలకు సహాయం చేయాలని భావించి ఈ యొక్క కుటుంబాలకు సఫా బైతుల్ మాల్ ట్రస్ట్ ద్వారా రూపాయలు 35,000 ఆర్థిక సహాయం ఈరోజు అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో హాఫీజ్ మునీరుద్దీన్, అత్తరుద్దీన్, ముఫ్తీ ఇర్ఫాన్, షేఖ్ ఇర్ఫాన్ ఈ సందర్భంగా మొదలైన వారు హాజరయ్యారు. కెమెరామెన్ అజీమ్తో రిపోర్టర్ అర్షద్ అలీ, షా న్యూస్, భైంసా. హాఫీజ్ మునీరుద్దీన్ ఖాదిమ్ సఫా బైతుల్ మాల్ భైంసా సే బాత్ కర్ రహా హూం. हमारे पास जो मार्च में भैंसे में जो मार्च में फसाद हुआ जिससे मुसलमानों की अमलाक को नुकसान पहुंचा और मस्जिद पे फतराव हुआ और मुसलमानों के घरों को दुकानों को जलाया गया जिससे काफ़ी लोग परेशान हुए जिनकी अमलाक तबाह हुई और परेशान हो के हो वो उस महल्ले को तकरीबन जुल्फ़ार एरिया में बहुत ज़्यादा इसका असर हुआ. मस्जिद पे फतराव किए और मस्जिद को नुकसान पहुंचाए और इसी तरह और दूसरे नुकसान भी हुए हैं. हम लोग सोचे कि भाई सफा बैतुल माल वाले कुछ इमदाद करें क्योंकि जो नुकसान हुआ उसकी तलाफी तो कोई भी नहीं कर सकता सिवाय अल्लाह के. बस ये थोड़ी सी मदद इन लोगों को बुलाकर हमने कुछ पैसे दिए हैं जिससे उनके अखराजात चल सके और हम गुजारिश करते हैं इसी तरह सफा बैतुल माल वाले के जो साहिब इस्तेआत वाले हैं वो लोग इधर ख्याल करें, इन लोगों की माली इमदाद करें ताकि ये लोग भी अपने माशरे में रहकर अपने सोसाइटी में रहकर फिर से अपने कारोबार जमा कर अपनी तिजारत कर सके और अपने बीवी बच्चों के खर्चे को पूरा कर सके.
अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला इस ऐसे काम को सफा बैतुल माल के जरिए से और ज्यादा से ज्यादा करने की तौफीक अता फरमाए और सफा के इस काम को शर्फ कबूल से नवाजे। आमीन सुम आमीन।